అనంతపురం జిల్లా హిందూపురం పోరుపాట కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండమల తిప్పేస్వామి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. ఒక బిడ్డకి ఒకే తండ్రి ఉంటారని, అలాగే దేశంలో ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుందని, కానీ సీఎం వల్ల ఒక బిడ్డకు ముగ్గురు తండ్రులు అంటే ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరుబాట కార్యక్రమంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అని, అభివృద్ది ప్రజాపరిపాలన చేతగాని ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటనే దిగిపోవాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. హిందూపురంలో ఎమ్మెల్యే టికెట్ తీసుకుని ఓడిపోయిన వ్యక్తికి అధికార పార్టీ ఎమ్మెల్సీ పదవి కట్టబెడితే ఇక్బాల్ హిందూపురానికి 1.5 సంవత్సర కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 200 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నుండి తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న హిందూపురం ప్రజలకు శాశ్వత నీటి సమస్య పరిష్కారం చూపించిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం కక్షలతో టీడీపీ నాయకులను, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ దుర్మార్గపు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ఈ ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎడగట్టినటువంటి సవితమ్మ గారికి తెలుగుదేశం పార్టీ సందర్భంగా భాగంగా నేడు హిందూపురంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రజల్లో ఉన్నటువంటి ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలని మాట్లాడడం కోసం ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఇప్పటికీ చాలామంది పెద్దలందరూ కూడా ఇక్కడ పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. యువజన శ్రామిక రైతు పార్టీ అని పేరు పెట్టుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇస్తే ఈ రోజు 1 రూపాయి ఇచ్చిన పాపాల పనులు దాదాపు 1.5 సంవత్సరమైంది. ఈరోజు ఉద్యోగ కల్పనలో గతంలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మన కనీసం ఒక్క కార్యకర్త కూడా, ఒక యువజన కార్యక్రమంలో ఉన్నటువంటి ఒక యువత కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపన పోలేదనే విషయాన్ని సరిగ్గా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ రోజు మనం రోడ్డెక్కామంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అరాచకాలకు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు మనం ప్రజా రోడ్డెక్కాం. మన విజనున్న నాయకుడు, మన జాతీయ అధ్యక్షులు, మన నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకుపోయిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి రాష్ట్రాన్ని సమావేశాల కోసం, ఈ రాష్ట్రం కోసం కట్టినటువంటి ప్రజావేదికను ఇటాచీలతో, జేసీబీలతో కూల్చడమే ప్రారంభించడం అన్నమాట. ఆనాటితో ప్రారంభించినటువంటి కూల్చివేతల కార్యక్రమం, అణిచివేతల కార్యక్రమం, మరి హింసించేటువంటి కార్యక్రమం గత 1.5 సంవత్సరాలుగా నిరాగడంగా జరుగుతూనే ఉంది. ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. చాలా దురదృష్టకరం. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది భారతదేశంలో, ప్రపంచంలో. మరి ఒక బిడ్డకు ఒక తండ్రి ఉంటాడు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దయతో ఒక రాష్ట్రానికి 3 రాజధానులు, ఒక బిడ్డకు 3 తండ్రుల పేర్లు చెప్పాల్సినటువంటి దుర్భరమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. చాలా అన్యాయం ఇది. ప్రపంచంలో ఎక్కడే లేని విధంగా అమరావతి రాజధానిని ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి రాజధాని చేయాలని సంకల్పించి ఆ విధంగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న సందర్భంలో 33,000 ఎకరాల భూమిని ఏమాత్రం రైతాంగానికి 1 రూపాయి కూడా ఇవ్వకుండా రైతులను ఒప్పించి మెప్పించి మంచి మనసుతో తీసుకొని అభివృద్ధి చేసిన సందర్భంలో మహానుభావుడు ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి మరి ఏ టైంలో వచ్చినాడో కానీ, ఏ దుర్మృతం వచ్చినాడో కానీ 3 రాజధానులు చేస్తా ఉన్నాం. ఇక మనం చూస్తున్నాం హిందూపురంలో ఒక ఎమ్మెల్సీని చేశారు, ఈ నియోజకవర్గానికి సీట్ ఇచ్చి గెలిపించారు, కొంచెం ప్రయత్నం చేశారు, ఓడిపోయాడు, అయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఏం చేశాడో యాదవంగా ఏకలు అయిపోయి రోడ్డు వేసింది బాలకృష్ణ గారే. 200 కోట్లు ఆ రోజు మీ నాయనగారి హయాంలో 650 కోట్లు ఖర్చు పెట్టి 6 చుక్కలు కూడా హిందూపురానికి నీళ్లు రాకపోతే 200 కోట్లు ఖర్చు పెట్టి హిందూపురానికి శాశ్వతంగా నీళ్ళు ఇచ్చినటువంటి నాయకుడు బాలకృష్ణ గారు. మరి ఈరోజు మీరేం చేస్తారో చెప్పండి. ఎమ్మెల్సీగా ఎంపికైనటువంటి గారు ఇక్బాల్ గారు అదేవిధంగా హిందూపురంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్ చేశాడు. ముస్లింస్కి ఎన్నో డెవలప్మెంట్స్ ఇచ్చాడు. ఎస్సీలకు 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కట్టాడు.
ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చాడు, ఎవ్వరికి ఏది లేదనుకోకుండా చేసినటువంటి జనచరిత్ర ఒక బాలకృష్ణగారు. మీరేం చేశారో చెప్పండి. హిందూపురానికి మీరు ఒరగబెట్టింది అదేమో చెప్పండి ఇక్బాల్ గారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎంత పొరపాటు చేసిందా, చేసిన అడుగు ఎన్నికి తీసుకోలేకపోతా ఉన్నారు, ఎంత పొరపాటు చేసిందా, ఏ విధంగా పొరపాటు చేసింది.